బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ధోని సేన అద్రోహం అనిపించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి 5వసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఇక చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా మొదటి 4 బంతుల్లో 3 పరుగులు రావడంతో చివరి 2 బంతుల సమీకరణ 10 పరుగులుగా మారింది. దీంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమే చేశాడు. జట్టు వరుసగా 6-4 బాధడంతో చెన్నై జట్టు ఆనందంలో మునిగి తేలింది. ఇక వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. ఇక 2 ఇన్నింగ్స్తో బ్యాటింగ్ కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే 47, శివన్ దుబే 32, రహేనే 27, రుతురాజ్ 26, రాయుడు 19 పరుగులతో రాణించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 96, సాహా 54, గిల్ 39 రన్స్ లో చెలరేగారు.